కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు మార్చింది. త్వరలోనే మరిన్ని మార్పులు ఉంటాయంటూ కూడా సంకేతాలు కూడా ఇచ్చింది. 2024 లోక్సభ ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ. 4 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. పంజాబ్కు సునీల్ జాఖడ్, జార్ఖండ్కు బాబులాల్ మరాండీ, ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించింది. ఎన్డీఏ నుంచి అకాలీదళ్ విడిపోయిన తర్వాత పంజాబ్లో బీజేపీ ఒంటరైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 72 స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లు గెలిచింది. సిక్కులకు దగ్గరయ్యేందుకు ప్రధాని మోదీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయినా పంజాబ్లో ఓట్లు రాబట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది కమలదళం. సీనియర్ నేత సునీల్ జాఖడ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసింది. సునీల్ జాఖడ్ గతంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది మేలో కాంగ్రెస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జార్ఖండ్లో దీపక్ ప్రకాష్ స్థానంలో బాబులాల్ మరాండీని కొత్త అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. బాబులాల్ మరాండీ జార్ఖండ్కి తొలి ముఖ్యమంత్రి, సంతల్ గిరిజనకు చెందిన నాయకుడు. 2014 జనరల్ ఎలక్షన్స్లో జార్ఖండ్లో 14 ఎంపీ సీట్లకు 11 గెలుచుకుంది బీజేపీ. ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకే మళ్లీ మరాండీకి బాధ్యతలు అప్పగించింది. ఈ 4 రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని మార్పులు ఉండవచ్చునంటున్నాయి బీజేపీ వర్గాలు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన కొందరికి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనున్నట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి.